Dial your ego. Dial your ego. Venkateswara. Dial your ego karyakramaniki swagatham, suswagatham. Tirumalaku vache prati bhaktudi kosam Tirumala Tirupati Devsathanam sakala saukaryalanu kalpistundi. Aithe ekkado oka chota edo oka vidhanga samasya talatavachu. Aa samasyani neruga ego gariki teliyajesi samasyani parishkarinchukune avakashanni kalpistunnam. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 08772226361. కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇతర అధికారులతో కలిసి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైతే సమస్యని తెలియచేయాలనుకుంటున్నారో ఆ సమస్యని నేరుగా ఈవో గారికి క్లియర్గా క్లుప్తంగా టీవీ వాల్యూమ్ని తగ్గించి నేరుగా ఈవో గారికి తెలియచేయండి. కార్యక్రమ ప్రారంభంలో ఈవో గారు భక్తులను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాతే మీరు మాకు ఫోన్ చేయవలసి ఉంటుంది. మా ఫోన్ నంబర్ మరొకసారి 08772226361. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. భక్తులందరికీ తెలుసు, డిసెంబర్ నెలలో మనం ఒక వారం సర్వదర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకి టైం స్లాట్ ప్రవేశపెడితే ఏ విధంగా ఉంటుంది, దాని మీద ప్రయోగాత్మకంగా ఒక వారం కార్యక్రమం నిర్వహించాం. దాదాపు 98% మంది భక్తులు చాలా బాగుంది కార్యక్రమం, అది పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది అని కూడా సలహా సూచన ఇచ్చారు. గత డయాలియో కార్యక్రమంలో కూడా నేను భక్తులందరికీ తెలియజేశాను, ఏప్రిల్ ఆఖరి కల్లా ఈ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి అందరికీ తెలియపరిచాను. అయితే పూర్తి స్థాయిలో అకౌంట్లవన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. నిన్నటి నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా టైం స్లాట్ టోకన్లు ఇస్తూ ఉన్నాం. మొత్తం మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి, అదేవిధంగా మెట్ల మార్గాలు చూసుకున్నట్లయితే 109 కౌంటర్లు టైం స్లాట్ సర్వదర్శనం టైం స్లాట్లో భక్తులకి జారీ చేయడానికి, టోకన్ జారీ చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా తిరుపతిలో 57 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22, శ్రీనివాసంలో 5, భూదేవి కాంప్లెక్స్ దగ్గర 10, చౌల్ట్రీల్లో 8, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 12 కౌంటర్లు ఉన్నాయి. అదేవిధంగా తిరుమలలో 33 కౌంటర్లు ఉన్నాయి. అవి ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో 8, కౌస్తవం దగ్గర 8, సిఆర్ఓ దగ్గర 10, ఎంబీసీలో 3, నందిగంలో 4 కౌంటర్లు ఉన్నాయి. భక్తులందరితో మనవి ఏంటంటే స్వామివారి దర్శనానికి బయలుదేరేటప్పుడు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు అందరూ కూడా తీసుకొని వచ్చి, ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడి కూడా ఈ సర్వదర్శనం కౌంటర్ దగ్గర యాక్సెప్ట్ చేయబడతాయి. ఈ ఆధార్ కార్డు కానీ ఆ ఓటర్ ఐడి కానీ తీసుకువస్తే అందరూ, అంటే ఆ కుటుంబ సభ్యుల్లో అందరూ ఆ ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకువచ్చి ఆ సర్వదర్శనం కౌంటర్ దగ్గరికి రాగలిగితే ఏ స్లాట్స్ ఆ సమయంలో అవైలబుల్గా ఉన్నాయి, ఆ స్లాట్స్ అక్కడ డిస్ప్లే చేయబడి ఉన్నాయి, ఆ స్లాట్స్ ప్రకారం భక్తులందరూ కూడా కౌంటర్కి వచ్చి టైం స్లాట్ టోకన్ తీసుకున్నట్లయితే, ఈ వేసవి కాలంలో మామూలుగా మీ అందరికీ తెలుసు నేరుగా మీరు క్యూ కాంప్లెక్స్కి వచ్చినట్లయితే దాదాపు 18 నుంచి 26-27 గంటలు ప్రస్తుతానికి వెయిటింగ్ సమయం నడుస్తూ ఉంది. అంటే ఇవాళ ఉదయం 10 గంటలకి ఎవరైతే భక్తులు క్యూ కాంప్లెక్స్లో చేరిపోతున్నారో వారందరికీ దాదాపు రేపు ఉదయం 8 నుంచి 12 గంటల లోపల దర్శనం, స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉంది. అయితే ఇంతసేపు దాదాపు 20-25 గంటల సేపు క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి ఇబ్బంది పడే బదులు ఈ సర్వదర్శనం టోకన్ తీసుకున్నట్లయితే, ఆ సర్వదర్శనం టోకన్ తీసుకున్నాక భక్తులందరూ కూడా మిగతా తీర్థస్థానాలకి కానీ, తీర్థాల దగ్గర కానీ, మ్యూజియం ఇవన్నీ కానీ చూసుకుంటూ ఉండి వారికి కేటాయించేటువంటి సమయం ప్రకారము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వస్తే ఎటువంటి వెయిటింగ్ లేకుండా నేరుగా స్వామివారి దర్శనంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి గంటన్నర దర్శనం చేసుకుని అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూస్ ఏంటంటే, ఒకటి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండవది టోకన్ తీసుకున్నాక వారికి కేటాయించేటువంటి సమయం ప్రకారము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి రావాలి. కొంతమంది టోకన్ తీసుకున్నా కూడా నేరుగా సర్వదర్శనం కాంప్లెక్స్కి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంటే సరిగా అవగాహన లేక. ఒకవేళ క్యూ టోకన్ తీసుకొని ఇంకా ముందుకి వచ్చి ఉన్నా కూడా మళ్ళీ నారాయణగిరి గార్డెన్స్లో కానీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారికి కేటాయించిన సమయం ప్రకారము వారు క్యూ కాంప్లెక్స్కి రావాలి.
ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది భక్తులు తిరుపతిలో ఈ టోకన్ తీసుకున్నట్లయితే తిరుపతిలో ఉన్నటువంటి మిగతా దేవాలయాలు పద్మావతి దేవాలయము అదేవిధంగా శ్రీకాళహస్తి కాణిపాకము ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తిరుమల వచ్చే బదులు ఎక్కువ మంది భక్తులు ఎవరైతే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్స్లో తిరుపతిలో దిగుతున్నారో వారందరూ కూడా తిరుపతిలోనే ఈ టోకన్ తీసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం అనవాయితీ. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం 12 నుంచి 16 వరకు ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ టిటిడి పూర్తి చేస్తూ ఉంది. గత డైల్ ఇయర్ ఈ కార్యక్రమంలో నేను తెలియజేశాను ఎస్వీబీసీలో కొత్తగా అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి భక్తులందరూ కూడా సంస్కృతం నేర్చుకునే విధంగా ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రాము సంస్కృతం నేర్చుకుందామని చెప్పేసి కార్యక్రమం ప్రసారం చేయబోతున్నామని చెప్పి తెలియజేశాను. ఎంతోమంది భక్తులు నాకు మెయిల్స్ పంపించి అదేవిధంగా మన కాల్ సెంటర్కి ఫోన్లు చేసి చాలా బాగుంది కార్యక్రమం ఇది కొనసాగించాలి అంటే ఇప్పటికే మేము 35 ఎపిసోడ్స్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం ఫర్దర్ రికార్డింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ వేసవి కాలం అంతా కూడా సెలవులు ఉన్నంతకాలం డెఫినెట్గా ఈ సంస్కృతం నేర్చుకుందామని చెప్పి కార్యక్రమం కంటిన్యూగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ వచ్చే విధంగా శ్రీవారి సేవకులు కూడా వారికి ఆసక్తి కలిగినటువంటి విభాగాల్లో శ్రీవారి సేవ అందించేందుకు వీలుగా ఒక కొత్త అప్లికేషను డిజైన్ చేసి 25 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించాం. మే నెల 4వ తేదీ నుంచి ఈ విధానం ప్రకారం శ్రీవారి సేవకులు ఎంతోమంది వేలాది మంది సేవకులు ఆన్లైన్లోనే వారికి ఇష్టం ఉన్నటువంటి వారికి ఆసక్తి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29 వరకు బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే గత డైల్యూ కార్యక్రమంలో కూడా కొంతమంది భక్తులు టిటిడి నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్లు ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఏ పనులు చేస్తున్నారు దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది సలహా సూచన ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే గత సంవత్సరం మాకు ఉన్నటువంటి 9 ట్రస్ట్లో వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్లో ఎక్కువ మంది భక్తులు స్వామివారికి విరాళాలు ఇస్తున్నారు. దాంట్లో అన్నప్రసాదం ట్రస్ట్లో గత 1 సంవత్సరంలోనే 127 కోట్ల రూపాయలు భక్తులందరూ కూడా డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గో సంరక్షణ ట్రస్ట్కి 29 కోట్ల రూపాయలు వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కి 18 కోట్ల రూపాయలు విద్యాదానం ట్రస్ట్కి 9 కోట్ల రూపాయలు వేద పరిరక్షణ ట్రస్ట్కి 9 కోట్ల రూపాయలు సర్వశ్రేయస్ ట్రస్ట్కి 8 కోట్ల రూపాయలు బర్డ్ ట్రస్ట్కి 11 కోట్ల రూపాయలు శంకరనేత్రాలయ ట్రస్ట్కి 3 కోట్లు అదేవిధంగా హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్కి 1 కోటి రూపాయలు అంటే మొత్తం కలిపి ఈ 9 ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు 170 కోట్ల పైకి భక్తులందరూ కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఆ ఏ ట్రస్ట్కి అయితే డొనేషన్స్ వస్తున్నాయి ఆ ట్రస్ట్ కోసమే ఆ ట్రస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసమే ఈ నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా డీటెయిల్డ్గా అవసరమైనటువంటి భక్తులు మా టీటీడీ వెబ్సైట్లో కానీ అదేవిధంగా హెల్ప్లలో కానీ సంప్రదించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అవసరమైతే తీసుకోవచ్చని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఇప్పుడు భక్తులందరూ కూడా మీ సలహాలు సూచనలు తెలియజేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తాతారావు గారు ఓం నమో వెంకటేశ్వర చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ఎన్నెడు తాతారావు. చెప్పండి. నేను నాకు 71 సంవత్సరాలు వయోవృద్ధులు దర్శనం రద్దు చేశారు. నేను రెండో తర పేపర్లో చూశాను. అదే వయోవృద్ధులు సీనియర్ సిటిజన్ ఇస్తా ఉన్నాం కదండి. ఏంటండి ఇస్తా ఉన్నాము దర్శనాలు టికెట్స్ టోకన్స్ ఇస్తా ఉన్నాము ఇంకా రద్దు చేయలేదండి. అది కాదు రెండో మే జూన్ రద్దు పేపర్లో ఇచ్చారండి రెండో తర పేపర్లో. కాదండి నేను చెప్తాను మీకు రద్దు చేయలేదు. నాకు ఈ నెల 18 నాకు దర్శనం కోసం అని చెప్పేసి నేను ట్రైన్ టికెట్ అన్ని బుక్ చేసుకున్నాను. నాకు ఆ రోజు మ్యారేజ్ డే అండి. చాలా సంతోషం మీరు రండి.
రోజువారీగా ఇస్తున్నటువంటి 1400 టోకన్లు ఇంకా ఇస్తూ ఉన్నాము. మామూలుగా అయితే మనము సోమవారం నుంచి లక్ష్మీవారం, అదేవిధంగా శనివారం ఆదివారం టోకన్లు ఇస్తూ ఉన్నాము. శుక్రవారం ఒకే స్లాట్ టోకన్ ఇస్తూ ఉన్నాము. ఆ టోకన్లు ఇప్పుడు కూడా జారీ చేస్తూ ఉన్నామండి, అవి ఏం రద్దు చేయబడలేదు. సో మీరు స్వామివారి దర్శనానికి రావచ్చండి. నరసింహాచారి గారు, నమస్కారం అండి, చెప్పండి. ఓం నమో వెంకటేశ. మాట్లాడండి. ఓం నమో వెంకటేశ. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మీతో కాల్ మాట్లాడడం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం మాకు ఉన్నాయని అనుకుంటున్నాం సార్. అంత స్వామివారి అనుగ్రహం అండి, చెప్పండి ఇష్యూ. సార్ సార్ ఏం లేదు సార్, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి సార్. ధన్యవాదం అండి స్వామివారి. మీరు మన దళితవాడలలో, అవునండి, దళితవాడలలో కళ్యాణాలు ఏర్పాటు చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం మన ధార్మిక సంస్థ. అవునండి. మనం అప్పుడు నేను మా పొంగిలో టెంపుల్ చైర్మన్ ఉండండి సార్ నేను. అవునండి. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు సార్. ఓకే. మరి ఆ కార్యక్రమము ఇంతవరకు మళ్ళీ బంద్ అయిందా ఏంటన్నా సమాచారం అనేది లేదు సార్. మాకు ఆ కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన టీమ్స్ని బట్టి, రెండు టీమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రూట్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. అంటే ఎక్కడి నుంచి అయితే మనకి రిక్వెస్ట్లు వస్తాయో అవన్నీ రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీం వెళ్ళేటప్పుడు ఆ జిల్లాలో 4-5, 6-7 హ్యాబిటేషన్స్ గ్రామాలు కవర్ అయ్యే విధంగా రూట్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒకవేళ మీ గ్రామంలో ఇంకా మళ్ళీ ప్రజలు కోరుకుని ఉంటే అయితే అది మేడం జయదేవ్ తిరుమల తిరుపతి గారు అవన్నీ మీ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు మీ గ్రామం కూడా దీంట్లో ప్లాన్ చేసుకుంటామండి. కార్యక్రమం ఇంకా నిర్వహిస్తున్నాం, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. చాలామంది దీనికి మంచి స్పందన కూడా వస్తూ ఉంది దానికి. సార్ రాజమండ్రి నుంచి లక్ష్మి గారు. నమస్కారం అమ్మా లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం. ఉదయం ప్రభాతం టైంలో చూపిస్తున్నారు కదా. అవునమ్మా. నమోనామియం లైఫోగ్రామ్ అండి అది. ఏంటంటే అది మనము నమూనా ఆలయం ఒకటి నిర్మాణం చేసాము తిరుపతిలో. ఆ నమూనా ఆలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమం మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. అంటే తిరుమలలో జరిగేటువంటి కార్యక్రమం మనం లోపల జరిగేటువంటి కార్యక్రమం అక్కడ రికార్డింగ్ అలౌడ్ కాదు కాబట్టి నమూనా ఆలయం ఒకటి ప్రత్యేకంగా నిర్మాణం చేసి అక్కడ రికార్డింగ్ చేసి చూపెడుతున్నాము. కుప్పం నుంచి నరసింహులు గారు. నమస్కారం అండి నరసింహులు గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మేము చిత్తూరు జిల్లా కుప్పం నుండి మాట్లాడతాను సార్. అవునండి, చెప్పండి. సార్ ఈ మైక్ సెట్లో ఇది ఇస్తామన్నారు. అవునండి. సార్ ఆ మైక్ సెట్లో పాడు ఇచ్చేదానికోసం అది ఈవోగా పాలక మండలి సిఫార్సు లేక కావాలన్నారు. అవునండి. అలా కాదండి, ఇప్పుడు ఆ టెంపుల్స్కి ఆ భజన మందిరాలకి మైక్ సెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నటువంటి స్కీము. అవసరం ఉన్న వాళ్ళు టీడీకి రిక్వెస్ట్ పెడతారు, మనం కూడా శాంక్షన్ చేసుకుంటున్నాం. అంటే దానికి ప్రత్యేకమైన పెద్ద ఎక్కువ స్థాయిలో శాంక్షన్ అవడం అవసరం లేదు, రొటీన్గా జరిగేటువంటి యాక్టివిటీ. మీ గ్రామంలో కూడా దేవాలయానికి అవసరం ఉన్నప్పుడు టీటీడీకి ఒక లెటర్ పంపించినట్లయితే సప్లై చేయడం జరుగుతుందండి. ఎలాగప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మా అధికారులు ఫోన్లో మిమ్మల్ని సంప్రదించి కాంటాక్ట్ చేసుకుని చేయించుకుంటారండి. గరుగుమల్లి నుంచి హైమావతి గారు. నమస్కారం అమ్మా హైమావతి గారు, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మాట్లాడండి. సార్ మేము వచ్చే నెల 9వ తారీఖు తిరుపతి వస్తున్నాం సార్. 11వ తారీఖు కళ్యాణ టికెట్ చేసుకున్నాం సార్. చాలా సంతోషం. మేము 3 కళ్యాణ టికెట్లు చేసుకున్నాం. అవునమ్మా. 3 గంటలు సరిపోయారు సార్. ఒక్క ముసలాం వచ్చి తీసుకురావచ్చా? ఏంటంటే అమ్మా ఇప్పుడు మనం ఎన్ని అయితే టికెట్లు కొనుక్కుంటాము దాన్ని బట్టి మనం భక్తులందరినీ కూడా కళ్యాణంకి కానీ వేరే స్కీమ్స్కి వేరే దర్శనానికి కానీ తీసుకురావాలి. అంటే ఇంకా అవసరమైతే సపోజింగ్ ఇప్పుడు అందుబాటులో టికెట్స్ లేవంటే అది వేరే విషయంగా ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది సెపరేట్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, వీళ్ళని బట్టి మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అదర్వైజ్ మామూలుగా అయితే ఎంతమందికి అయితే మనం టికెట్స్ తీసుకున్నాం అంతమందిని మాత్రం మనం దర్శనానికి తీసుకురావాలమ్మా. సార్ కడప నుంచి సురేందర్ గారు. నమస్కారం అండి సురేందర్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు సార్ మామూలుగా మన కడపలో టెంపుల్ ఉంది కదా సార్, దేవుని కడపలో సార్. అవునండి. అక్కడ మామూలుగా దేవుడు తిరిగే ప్లేస్లలో ఎవరైనా చనిపోయారంటే ఆ రోజు దేవుడికి ఏం నైవేద్యం లేకుండా అట్లా చేస్తున్నారు సార్? మామూలుగా అంటే
ముందంటే జనాభా తక్కువ ఉన్నారు. ఇప్పుడు జనాభా అంటే ఫ్రీక్వెంట్ ఎక్కువ చనిపోవడం అట్లా ఉంటుంది కదా సార్. చనిపోయిన ఇళ్లలోనే ఏదో తీసుకుంటూ ఉంటారు కదా సార్, దేవుడికి కూడా నైవేద్యము. ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు? దేవుని కడప వెంకటేశ్వర స్వామి టెంపుల్ సార్. ఓకే ఓకే ఓకే. అక్కడ మనం మెరమన ఎక్కడెక్కడైతే తిరుగుతుందో దేవుడు, ఆ విధులలో ఎవరైనా చనిపోతే సార్ ఆ రోజు దేవుడికి నైవేద్యం లేదు, మళ్ళీ హారతి కూడా ఉండదు సార్. ఓకే ఓకే ఓకే. అది ఒకటి సార్. ఇంకోటి దేవుడి నిద్రపించేది కూడా అక్కడ అంటే ఏసీ ఏం ఉండదు సార్, కూలింగ్ ఏం లేకుండా అలాగే లోపల అదే ఒక మూడు నాలుగు డోర్లు దాచుకొని ఉంటది కదా సార్, అక్కడ వేడి ఉంటది కదా సార్. అట్లా అంటే రాత్రిపూట కూడా కొంచెం అంటే మామూలుగా మనమైనా ఏసీ వేసుకుంటాం కదా, కొద్దిగా ఏసీ ఉంటే బెటర్ అని ఆలోచన సార్. అంటే యాక్చువల్గా అయితే ఏసీ లేకుండా ఉండడము, ఏ విధంగా అయితే నేచర్ ఉందో ఆ విధంగా ఉండడం చాలా మంచి విషయం అనుకుంటున్నాను నేనైతే. అయినా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు రెండు పాయింట్స్ చెప్పారు, మనం సీనియర్ అధికారులు పంపించి అంటే కొన్ని శాస్త్రపరంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి సీనియర్ ఆఫీసర్ని పంపించి అక్కడ ఉన్నారు శాస్త్రపరంగా ఏ విధంగా నిర్వహించాలి, దాంట్లో ఏమైనా మార్పులు అవసరమా అవసరం లేదా అవన్నీ పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. సార్ మనోహర్ గారు తిరుపతి నుంచి. నమస్కారం అండి మనోహర్ గారు, చెప్పండి. నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర సార్. ఒక చిన్న ఇది సార్, తిరుపతి అన్నమాచార్య కళామందిరం ఉంది కదా? అవునండి. అన్నమాచార్య కళామందిరంలో ఒక 2-1 ఇయర్ బ్యాక్ మన రాములవారి టెంపుల్ నుంచి అన్న ప్రసాదాలు అంతా తెచ్చి నైవేద్యం పెడుతున్నారు. వన్ ఇయర్ గా అక్కడ ఏమైందో తెలియదు కానీ అన్నప్రసాదం తెచ్చి నైవేద్యం పెట్టడం లేదు. మన స్వామి అన్నమయ్య అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య విగ్రహానికి నైవేద్యం పెట్టకుండా అది బాగాలేదని నేను ఒక మాట చెప్తాం అనేసి. ఇంకోటి ఏంటంటే అన్నమయ్య కళామందిర్లో 2008 లో రీమోడల్ చేశారు, అప్పటి నుంచి క్లీన్ చేసారు లేదు నాకైతే తెలీదు. పైన మన ఫాల్ సీలింగ్ ఉంది కదా, ఒక్కసారి మీరు చూసారంటే ఫాల్ సీలింగ్ ఎంత బూజు ఉండాలంటే అంత బూజు ఉంది. మళ్ళీ ఇంకోటి మన మహతీలో కూడా పైన ఫాల్ సీలింగ్ చాలా బూజు పెట్టినది. మన దేశం అంతా స్వచ్ఛ భారత్ అంటున్నాం, మన ధార్మిక సంస్థలో స్వచ్ఛ భారత్ అనేది అన్నమయ్య కళామందిర్లో గాని మహతీ కళామందిర్లో గాని పైన ఎంత బూజు ఉన్నదంటే అంత బూజు ఉంది. ఈ నైవేద్యం గురించి ఒక్కసారి నైవేద్యం పెట్టించండి సార్. మన అన్నమయ్య గారికి లాస్ట్ ఇయర్ ఇంతకుముందు పెడుతున్నారు కానీ ఇప్పుడు పెట్టడం 1 ఇయర్ నుంచి రామలవారి టెంపుల్ నుంచి పెట్టి తెస్తున్నారు అన్నప్రసాదాలు, మార్నింగ్ 10 గంటలకు పెట్టి నైవేద్యం చేస్తున్నారు, దాదాపు 1 ఇయర్గా చేయడం లేదు. దానికోసం ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. చాలా సంతోషము. ఇప్పుడు అసలు ప్రత్యేకంగా మేమైతే ఈ నైవేద్యం ఆపాలని లేకపోతే వేరే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరగలేదు. మరి అది ఒకవేళ అంతకుముందు ఇస్తూ ఉంటే ఎందుకు ఆపారో తెలియదు. ఆఫీసర్స్ని ఇప్పుడు పంపించి ఎంక్వైరీ చేసి డిసిజన్స్ తీసుకుంటాం. రెండోది ఏదైతే మీరు ఇప్పుడు ఆ బూజుల గురించి చెప్పారు, మహతి ఆడిటోరియం కానీ ఇవన్నీ కానీ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. అసలు ఇప్పటికీ మేము క్లీన్ చేసి ఉండాల్సిందే. అవన్నీ ఒకవేళ క్లీన్ లేకపోతే కొంతమంది మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు మేము ఫిక్స్ చేయాలి. అయినా ఏది ఏమైనా వెంటనే ఈ 2-3 రోజుల్లో ఇవంతా కూడా క్లీనింగ్ కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేస్తామండి. చాలా సంతోషం, మీరు మంచి ఇష్యూస్ మా దృష్టికి తీసుకువచ్చారు. సార్ రవిచంద్రన్ గారు చెన్నై నుంచి. నమస్కారం అండి రవిచంద్రన్ గారు, చెప్పండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. ది బెస్ట్ అడ్మిషన్స్ వరల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం సార్. థాంక్ యూ సో మచ్. ఎవ్రీ మంత్ ఐ కమ్ టు ది టెంపుల్ విత్ మై పేరెంట్స్, ఏజ్ పేరెంట్స్. వెరీ గుడ్. అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ ఎవ్రీ ఫ్రైడే సార్ ఇన్ పూరాభిషేకం. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఆల్సో ఐ సా యూ క్యారింగ్ ది ఫోర్ అభిషేకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ మీ జస్ట్ ఐ రిక్వెస్ట్ సార్, ఒరి ఇష్యూ ఇల్ల, దట్స్ వన్ రిక్వెస్ట్ ఇస్ యా అట్లీస్ట్ ఇన్ 20 ఫీట్ బిఫోర్ ది గాడ్ సార్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ సార్. దట్ ఇస్ నౌ ఇట్ ఇస్ 40 ఫీట్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ ఇన్ ద కొంచెం దట్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్, దట్ 20 ఫీట్ అట్లీస్ట్ 20 ఫీట్ సార్. యు సీ యా సార్, now with the number of pilgrims that we are having right now also, if you go and see the queue line is more than a kilometer outside the Vaikuntham queue complex, more than 30,000 people are waiting for darshan. Now if we have to send the people inside, the pilgrims inside, we would be very happy if there was opportunity for me to be able to send people inside so that they can have a closer darshan of the god. However, the design of the temple is such that in case we have to allow the people to cross the Jaya Vijaya Vigrahalu, then that
the speed at which darshans are carried out reduces considerably, and we cannot have darshan for more than 25-30,000 people in the whole day. Actually, with the existing crowd, we require darshans varying from 70,000 on Thursdays to 90,000 on Saturdays and Sundays. In that scenario, howsoever much I would like to do so, it's practically impossible for us to ensure that people get inside. In fact, you are mentioning 40 feet. In my view, slightly more than 40 feet from where people are having darshan right now. It's in the range of 70 feet from where people are having darshan. But then that is the whole way, because we cannot make any fundamental alterations to the architecture of the temple. As a result, till the time we are able to get, you know, some other solution, live with the possibility of having darshan from around 70 feet. And I hope that from the distance of 70 feet also, people will be able to experience the vibration and have good darshan of the God. Sir, Haribabu garu, Vijayawada nunchi. Namaskaram andi, Haribabu garu, cheppandi. Om Namo Venkateshaya. Om Namo Venkateshaya. Sir, ippudu mana saptagiri masapatrika undi kada. Avunandi. Intha mundu black and white lo unnappudu baaga nadichindi sir, patrika baaga undi, material baaga vesaru. Okay. So, ఇప్పుడు తిరుమలలో కానీ మనకి ముఖ్యంగా దర్శనం విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ సేవల విషయంలో కానీ ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరిగినా కానీ ఎమ్మటి పత్రికలో బాస్టులు కట్టి ప్రచురించేవాళ్ళు. ఓకే. పాఠకుల ఉత్తరాలు కూడా పేజ్ ప్లేస్ కేటాయించేవారు. రైట్. ఇప్పుడు కలర్లు వచ్చిన తర్వాత అదంతా తీసేశారు. ప్రత్యేకంగా మనకి మార్పులు చేర్పుల గురించి సౌకర్యాల గురించి ఏ విధంగా కూడా సరిగా ప్రకటన చేయట్లేదు పత్రికలు. కానీ ఎస్వీబీ ఛానల్ లో మాత్రం ఇస్తున్నారు ప్రకటన, బాగుంది, సత్యం పుట్టిగానే ఉంది. కానీ పత్రికల్లో మాత్రం అటువంటి సౌకర్యం కనపట్టలేదు. నేననేది ఏంటంటే, ఇప్పుడు మనకి టోకన్ సిస్టమ్ ఒకటి పెట్టారు, ఇప్పుడు టైం స్లాట్ పెట్టారు ధర్మ దర్శనానికి కదా. ఇప్పుడు ఈ టైం స్లాట్ ఈ సౌకర్యాన్ని మనం వచ్చింది కాబట్టి ఈ సౌకర్యంతో పాటు ఇంతకు ముందున్న సౌకర్యాలు కూడా రిపీటెడ్ గా, అంటే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి రిపీటెడ్ గా ఓ బాసులు కట్టి మన సప్తగిరిలో పత్రికలు కూడా ప్రచురిస్తూ ఉంటే పత్రిక చదువుకున్న వాళ్ళకి ఓహో తిరుపతిలో ఈ సౌకర్యాలు ఉన్నాయన్నమాట, మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట అని చెప్పి తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి పిఏసీలు ఉన్నాయి. పిఏసీలు కూడా చాలా మంది మీరు చెప్తారు, మీరు ఎంతో ప్రకటన చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, కానీ ఇటువంటి పత్రికలు కూడా మీరు ఇచ్చుంటే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయి పిఏసీలు, ఎలా ఉపయోగించుకోవాలనే కూడా బాగా వాళ్ళకి అర్థం అవుతుందండి. కాబట్టి హలో వింటున్నా వింటున్నా చెప్పండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సప్తగిరి మాస పత్రికలో కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ జరిగే మార్పులు చేర్పులు సౌకర్యాలు దర్శన విషయంలో కానివ్వండి, అకామిడేషన్ విషయంలో కానీ, సేవల విషయంలో కానివ్వండి కొంచెం చేస్తే అందరూ కూడా ప్రకటనలు చేస్తే బాసులు కట్టి రిపీటెడ్ గా బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. చాలా సంతోషం, మంచి సలహా అండి. అది తప్పనిసరిగా మేము అమలు చేసుకోవాల్సిన విషయం. అంటే ఒకటే ఉంది, మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు బాగుంది, కలర్ ఉన్నప్పటి నుంచి బాగాలేదంటే ప్రింటింగ్ కలర్ కాంబినేషన్కి ఇది క్వాలిటీకి తేడా ఉండొద్దు. అసలు క్వాలిటీ వేరే, తర్వాత ఈ కంటెంట్ వేరే. అయితే ఈ కంటెంట్ రాను రాను టైంలో మరి ఒకవేళ క్వాలిటీ తగ్గిందంటే అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మేము మళ్ళీ అప్గ్రేడ్ చేసినట్టు కార్యక్రమం చేస్తాం. మీరు ఇచ్చేటువంటి చాలా మంచి సలహా సూచనలు, అంటే ఏదైతే టీటీడీ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటున్నారో, అంటే ఆ సప్తగిరిలో వాళ్ళు మ్యాగజైన్లో ఇంకా దాన్ని ప్రకటించట్లేదు ఆ సంగతి నాకు దృష్టి కూడా అంత రాలేదు, నేను కూడా అంత డెప్త్కి వెళ్ళలేదు అనుకోండి. అయితే డెఫినెట్లీ అది కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం. ఈ నెల వచ్చేటువంటి సప్తగిరి నుంచి మేము ఈ మోడిఫికేషన్ తీసుకువస్తామండి. ధన్యవాదం ఈ సలహా సూచన ఇచ్చినందుకు. సార్, శేఖర్ గారు నెల్లూరు నుంచి. నమస్కారం అండి శేఖర్ గారు, చెప్పండి. హలో శేఖర్ గారు, చెప్పండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. మాట్లాడండి సార్. ఇది అజిత్ సేవలు ఎవరి మంత్ ఫ్రైడే రిలీజ్ చేస్తున్నారు కదా సార్. అవునండి. అవి మేము 4-5 టైమ్స్ బుక్ చేస్తున్నాం, అలా అప్లై చేస్తున్నాం సార్. అవునండి. దొరకలేదు, అది ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుందా సార్? దాని గురించి తెలుసుకుందామని చెప్పి చేశాము. అది ఇప్పుడు 100% ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. అసలు మా ఆఫీస్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ నాకు తెలుసు దాదాపు 8-9 సార్లు ట్రై చేశాక దాంట్లో కొంతమందికి ఒకటేసారి లాటరీలో స్వామివారి అర్జిత్ సేవలు చూసేటువంటి అవకాశం లభించింది. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి నెల మనం దాదాపు 10,000 టికెట్లు, అంటే 10,000 టికెట్లు అంటే ఒక్కొక్కరికి మనము 2 టికెట్ ఇస్తాం కాబట్టి దాదాపు 5,000 మందికి అర్జిత్ సేవ టికెట్లు లభిస్తాయి. అయితే 1,04,000, 1,03,000, 1,02,000 మంది దీనికోసము అప్లికేషన్స్ రిజిస్టర్ చేస్తున్నారు.
అంటే 5,000 మందికి లభిస్తాయి, 1,00,000 మంది ఏమో అప్లై చేస్తున్నారు. కాబట్టి ప్రతి 20 మందికి ఒకరికి వస్తున్నట్టు అటు యావరేజ్. దానివల్ల ఏంటంటే మనము 5-6 సార్లు ట్రై చేసి నిరాశపడాల్సిన పని లేదు, మనం ట్రై చేస్తూ ఉండాలా. చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే మనకి మెయిల్స్ పంపిస్తున్నారు, టికెట్స్ చాలా అంటే 8-9 సార్లు ట్రై చేసేగా టికెట్ వచ్చింది కానీ ఇప్పుడు మేము ఆ డేట్కి వెళ్ళలేకపోతున్నాము, అట్లాగే చాలామంది మెయిల్ పంపిస్తారు. కాబట్టి మనకు తెలుస్తూ ఉంది ఎంతోమందికి, అంటే మనకి ప్రతి నెల వంటి కోటర్ వన్ చూసుకున్నట్లయితే దాదాపు 15% మొట్టమొదటిసారి ట్రై చేసే వాళ్ళకి ఆ టికెట్స్ లభిస్తున్నాయి. మిగతా అన్ని టికెట్స్ ఇట్లాగానే 2-7-8 సార్లు ట్రై చేసాక వస్తున్నాయి. కాబట్టి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని బట్టి వస్తుంది. మనం ఏం కంగారు పడవద్దు, నిరాశ పడవద్దు. మీరు ట్రై చేస్తుండండి, తప్పనిసరిగా ఆ టికెట్లు మీకు కూడా లభిస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. సార్, రమణమూర్తి గారు ఖమ్మం నుంచి. రమణమూర్తి గారు నమస్కారం అండి, చెప్పండి. రమణమూర్తి గారు మాట్లాడండి. చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అది మేము మొన్న మేము తిరుపతి వచ్చాం సార్. అవునండి. సార్ సప్తగిరి రూమ్ ఇచ్చారు సార్. ఓకే. సప్తగిరి రూమ్లో బాత్రూమ్లో వాటర్ మనం స్నానం చేస్తే బయటకు వచ్చేస్తున్నాం సార్. అవి ఓకే. నేను అక్కడ నంబర్ ఇచ్చారు కదా సార్, 1800425 అని నంబర్ ఇచ్చారు. చెప్తే అతను ఫోన్ చేస్తే మీరు బాగా చెప్తారేంటండి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి అన్నారు వాళ్ళు. చాలా తప్పండి అది. ఎవరైతే ఈ సమాధానం ఇచ్చారో మేము అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మంచి పని చేశారు. వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. తర్వాత మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తే 2 గంటలకు వచ్చి పొద్దున్న 10 గంటలకు చెప్తే 2 గంటలకు వచ్చి వాళ్ళు క్లీన్ చేశారు సార్. వాళ్ళు వాళ్ళు ఆ హెల్ప్ లైన్ నెంబర్ కంప్లీట్గా బ్లంట్గా దే ఆర్ గివింగ్ రిప్లై సార్. మాకు చెప్పడం కాదండి, మీరు వాళ్ళకే చెప్పాలండి అంటున్నారు వాళ్ళు. నో, అవి చాలా తప్పు రిప్లై ఇచ్చారు వాళ్ళు. నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఇప్పుడు ఎంక్వైరీ చేసి, మీరు కూడా చాలా మంచి పని చేశారు. ఏదైతే మేము అక్కడ నంబర్ ప్రకటించామో ఆ నెంబర్కి మీరు ఫోన్ చే, అసలు ఆ నెంబర్ పెట్టిన దానికోసమే. ఎందుకంటే అంతకుముందు చాలామంది భక్తులు ఇట్లాగా చిన్న చిన్న రిపేర్స్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, అసలు ఎవరిని కాంటాక్ట్ చేయాలని తెలియదు కాదు. కాబట్టి ఇట్లాగా ఒక నెంబర్ దాంట్లో డిస్ప్లే చేస్తే ఆ రూమ్ మెయింటెనెన్స్ గురించి, మీరు చేసింది ఫోన్ కరెక్ట్గానే చేశారు, ఆ రూమ్ మెయింటెనెన్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఉండాల్సిందే. మీరు కరెక్ట్గానే చేశారు, ఇచ్చేటువంటి సమాధానం తప్పు ఇచ్చారు. ఎవరైతే అక్కడ హెల్ప్ లైన్లో కూర్చుని ఉన్నారో వారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. రెండోది వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టిన దానికోసం భక్తులందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రతి రూమ్లో మేము ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ డిస్ప్లే చేసి ఉన్నాం. ఆ రూమ్ మెయింటెనెన్స్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయాలి. ఏ విధంగా అయితే మీరు చేశారు, అయితే ఈ రెక్లెస్గా ర్యాష్గా ఎవరైతే సమాధానం ఇచ్చారో చాలా తప్పు పనిచేశారు ఆయన. ఇటువంటి జరగకుండా మేమే చూస్తాం. అయితే ఇటువంటి నెంబర్ని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇప్పుడు మాకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపు ఒక వారానికి 20-25 కంప్లైంట్స్ మాత్రం దాంట్లో వస్తున్నాయి. అంటే మిగతా అన్ని రూమ్స్ మరి బాగున్నాయా, లేకపోతే కొంతమంది కంప్లైంట్ తెలియక చేయట్లేదు, లేకపోతే కంప్లైంట్ చేసిన ప్రయోజనం ఉండదు అని ఉద్దేశం చేయట్లేదు తెలియదు మనకి. బట్ అందరూ కూడా భక్తులు ఎటువంటి ఏ సమస్య ఉన్నా ఆ రూమ్లో మెయింటెనెన్స్ గురించి ఆ నెంబర్కే ఫోన్ చేయాలి. మీరు చాలా మంచి పని చేశారు. రెండవది, వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వకపోతే మీరు నాకు తెలియపరిచారు, అది కూడా చాలా మంచి పని. డెఫినెట్గా నేను యాక్షన్ తీసుకుంటానండి. సార్, విశ్వనాథ శర్మ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శర్మ గారు, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. 2-3 విషయాల గురించి మీతో మాట్లాడదామని. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మీద దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు, చాలా చక్కగా ఉంది అది. దాంట్లో కొన్ని సందేహాలు ఏమిటంటేను, అవునండి, 5-6 దర్శనాలు 5-6 సేవలు ఉంటున్నాయి అంటే మనం అన్నిటికీ బుక్ చేసుకోవచ్చా, ఒక్కదానికి బుక్ చేసుకోవాలి? నెంబర్ వన్, ఒక డేట్ అన్నది మనం ఏదో ఒక డేట్ కాకుండా సెలెక్ట్ అవ్వాలంటే ఒక సేవకు అన్ని రోజులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వస్తుంది. అలా కాకుండాను అన్ని సేవలకు అన్ని రోజులకు బుక్ చేసుకుంటే ఏదో ఒకటి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు అన్నిటికీ బుక్ చేసుకోలేము మనం, ఒక్కదానికి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి సెలెక్ట్ అవ్వాలంటేను అన్ని సేవలకును సెలెక్ట్ అవ్వాలి, అన్ని డేట్స్కును ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదొకటి. ఇప్పుడు ఏమిటంటే అండి, ప్రసాదాల విషయంలో మనకు లడ్డు వడల గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. వడలంటేనండి మనకు ఏదో కళ్యాణోత్సవం లాంటి వాటిలో వస్తున్నాయి. ఇప్పుడు గతంలో లడ్డూలు ప్రసాదం అని చెప్పి చిన్న చిన్న లడ్డూలు ఇచ్చేవాళ్ళు అవునండి, ఉచిత ప్రసాదం కింద. అలా వడలు కూడా ఏమన్నా చిన్న చిన్నవి చేసే అవకాశం ఉందా?
ఇంకోటి ఏంటంటే వేరే ప్రసాదాలు కొన్ని వింటున్నామండి మనం. ఏంటంటే జిలేబీ అని జాంగ్రీన్ లాంటివంతా కూడాను అవి వినడం తప్ప అసలు ఎప్పుడు ఎలా ఉంటాయో చూడలేదు. అవి ప్రత్యేకమైన సేవ చేసుకుంటే వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మిగతా భక్తులకు కూడా ఏమైనా అవకాశం పెంచే అవకాశం ఉంటుందా? ఇంకా చివరిగా ఇంకోటి ఏంటంటే అండి, కొన్ని సేవలు ఉన్నాయి, అభిషేకం కొన్ని ఉన్నాయి, అవి మాకు అవకాశం లేదు. ఎందుకంటే బికాస్ ఐఎమ్ 58, ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇప్పటికి వస్తుంది తెలియదు. మా పిల్లలకు లేదా మా గ్రాండ్ చిల్డ్రన్ కోసము మేము ఇప్పుడేమన్నా బుక్ చేసుకుంటే తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇవ్వండి. అంటే అంటే ఇప్పుడు ఒకటి మీరు ఆన్లైన్ డిప్ గురించి అడిగారు, మీరు డౌట్ అసలు పడాల్సిన పని లేదు, ఎన్ని సేవలు అయినా ఎన్ని రోజులైనా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆల్ సేవాస్ ఆల్ డేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏంటంటే ఆ లక్కీ డిప్ డ్రా చేసేటప్పుడు మీకు అన్ని సేవలు ఎదురుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏది వస్తే అది ఒక్కసారి సెలెక్ట్ అయ్యాక ఇంకా ఫర్దర్ దాంట్లో ఉండదు. బట్ డెఫినెట్గా లక్కీ డిప్ డ్రా చేసేటప్పుడు మీకు అన్ని చోట ఎన్ని సేవల గురించి కన్సిడర్ చేయబడుతున్నారు. కాకపోతే ఒకటి ఉందండి, చాలామంది ఏదో ఒకటి సేవ వస్తుంది కదా అని చెప్పేసి ఆల్ సేవాస్ ఆల్ డేస్ సెలెక్ట్ చేశాక మళ్ళీ వాళ్ళకి లాటరీలో సెలెక్షన్ అయ్యాక దాదాపు 5-6 వందల మంది, అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క లక్కీ డిప్లో దాదాపు 5,000 నుంచి 6,000 మందికి లక్కీ డిప్లో అలాట్మెంట్ ఇస్తాము, దాంట్లో దాదాపు 5 వందల వరకు టికెట్స్ మళ్ళీ వాళ్ళు డబ్బు కట్టకుండా వెళ్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇట్లాగా ఆప్షన్ ఇస్తున్నారు ఆల్ సేవాస్ ఆల్ డేస్, మళ్ళీ సెలెక్ట్ అయ్యాక ఆ డేట్ వాళ్ళకి కుదరట్లేదు. దానివల్ల మనం బాగా ఆలోచించుకొని, ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, మనం బాగా ఆలోచించుకొని ఏ రోజైతే మనం తిరుమలకి రాగలమో ఆ రోజు సెలెక్ట్ చేసుకొని ఆ రోజులో ఉన్నటువంటి సేవలన్నీ సెలెక్ట్ చేసుకుని నష్టం లేదు. కానీ ఆ రోజు రాగలుగుతారా లేదా మీరు చూసుకోకుండా ఒకవేళ టికెట్ కొట్టారనుకోండి, ఆ సేవలు మీకు అలవాటు అయ్యాక మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే ఇంకా మళ్ళీ చాలా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అది పొజిషన్ ఉంటుంది. రెండవది ఏదైతే ఇప్పుడు మీరు చిన్న లడ్డు గురించి చెప్పారు, ఏదైతే ఉచితంగా మనం అక్కడ ప్రసాదం కింద ఇస్తున్నాం అది ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాము, అది మళ్ళీ ఏం విధానంలో మార్పులు ఏం చేయలేదు. మూడోది అంటే ఈ అభిషేకం లాంటి టికెట్స్ ఏదైతే మీరు అడ్వాన్స్ బుకింగ్ చెప్తున్నారు అది ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ విధానం లేదు దీంట్లో. అంటే ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు ఎటువంటివి తిరుమలలో మాత్రం అభిషేకం అయితే ప్రత్యేకంగా తిరుమలలోనే మీరు రోజువారీగా లక్ష్మీవారం సాయంత్రము ప్రతి వారము అక్కడ లాటరీ కోసం అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది, అది మనం సాయంత్రం ప్రకటిస్తామో లాట్ తీసాక ఇంకా ఫ్రైడే మార్నింగ్ వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మిగతావి అన్నీ ఏదైతే ఇప్పుడు సేవలు ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నారు అవి మనము మొట్టమొదటి శుక్రవారం రిలీజ్ చేస్తాం. ఆ శుక్రవారం కోసం ఎంతమంది అప్లై చేస్తే అంతమంది దాంట్లో లాటరీ తీసుకొని అర్జిత సేవలన్నీ కూడా అలోకేట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప దీనికి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ మెకానిజం అనేది లేదు. అయితే ఏదైతే ఇప్పుడు 2-3 ప్రసాదాల గురించి మీరు ఇప్పుడు జిలేబీ లాంటి ప్రసాదాల గురించి చెప్పారు, అవి అంటే ఇప్పుడు మనము శాస్త్ర ప్రకారము ఏ విధంగా అయితే ఏ సెరిమనీకి అయితే తయారు చేసుకోవాలనో ఆ క్వాంటిటీ లిమిటెడ్ క్వాంటిటీలో ఆ సెరిమనీ కోసం తయారు చేయబడతాయి కాబట్టి మామూలుగా జనరల్ సేల్ దీంట్లో సాధ్యం కాదండి. రమాదేవి గారు నర్సాపురం నుంచి. నమస్కారం రమాదేవి గారు, చెప్పండి అమ్మా. హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్ మీరు ఇప్పుడు లాటరీ ద్వారా టికెట్లు పెట్టారు కదండి, సేవా టికెట్లు. ఏమా? లాటరీ సిస్టమ్ ద్వారా సేవా టికెట్లు పెట్టారు కదా సార్? అవునమ్మా అవునమ్మా, చెప్పండి. సేవా టికెట్లు పెట్టారు కదా సార్? అవునమ్మా. అది మేము రిజిస్టర్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు సార్, అసలు రిజిస్ట్రేషనే అవ్వట్లేదు అని అంటున్నారండి. మేము ఎన్నిసార్లు ట్రై చేసామండి, ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యిందండి. అలా కాకుండా అండి, మీరు ప్రతి జిల్లాకి ఒక్కొక్క నెల ఇన్ని టికెట్లను కేటాయిస్తే బాగుంటుంది కదా సార్? ఏంటమ్మా ఇప్పుడు మనము మనకి ఉన్నటువంటి ఇబ్బంది ప్రకారం మనం ఒకటి సొల్యూషన్ ఆలోచిస్తున్నాం. అంటే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మొత్తం నెలకి ఇచ్చేటువంటి టికెట్స్ మీరు చూస్తే ఇప్పుడు తోమాలయము 80, అర్చన 80, అష్టదళపాద పద్మారాధన 120, అంటే ఇటువంటి టికెట్స్ ఉంటే ఆ అన్ని అన్ని జిల్లాలు కలిపి ఈ టికెట్స్ దాన్ని మరి నేను జిల్లా వారీగా కేటాయించాలంటే అసలు జిల్లాకి 3-4 కూడా సరిగా రావు. కాబట్టి అప్పుడు ఏంటంటే మా అధికారులు లేకపోతే వేరే వాళ్ళు ఒకరికి పాల్పడ్డారు, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, ఇటువంటి కంప్లైంట్స్ అంతకుముందు కూడా ఉండేవి. దానివల్ల మనం ఈ విధానం ప్రవేశపెట్టాం. కాకపోతే మీకు మరి రిజిస్ట్రేషన్లో ఏం డిఫికల్టీ అని నాకైతే అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి నెల 1,03,000 మంది ఈ ఆన్లైన్ డిప్ కోసం రిజిస్టర్ చేస్తున్నారు.
మీకు ఒకవేళ ప్రత్యేకంగా ఇబ్బంది అయ్యిందంటే ఇప్పుడు నేను ఈ డయల్ యూర్ యూ కార్యక్రమం అయ్యాక ఆ కన్సర్న్ టెక్నికల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఈసారి మీకు గైడెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపిస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ప్రతి నెలా కొంచెం ఈజీగా మీకు చేసేటువంటి అలవాటు అవుతుంది. డెఫినెట్గా ఆ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్లో పాల్గొనే అవకాశం అయితే మేము కల్పిస్తాం. అధికారులు మీకు ఫోన్ చేసి సంప్రదించి గైడెన్స్ ఇస్తారమ్మా. కృష్ణమూర్తి గారు బెంగళూరు నుంచి. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. విధానం ఉండింది. మనం దాదాపు లాస్ట్ ఇయర్ జులై నుంచి ఈ డిప్ విధానం ప్రవేశపెట్టాం. అదే అంతకుముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్లో కూడా బెంగళూరులో ఉండి కూడా మీకు అంటే అంతకుముందు ఏంటంటే రూరల్ ఏరియాలో కొంత వెబ్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, అంత ఇంటర్నెట్ స్పీడ్ ఉండట్లేదు, అందరికీ సరిగా అవకాశం దొరకట్లేదు, కాబట్టి డిప్ సిస్టమ్ పెడితే బాగుంటుందని ఎక్కువ మంది సలహా సూచన ఇస్తే మనం డిప్ విధానంకి మార్చేసాం. దానివల్ల ఏంటంటే అంతకుముందు టోటల్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఎవరు ముందు తీసుకుంటే క్వార్టర్ కింద అయ్యాక వారికి వచ్చేది. ఇప్పుడున్నటువంటి సిస్టంలో 100,000 మంది అప్లై చేస్తే దాదాపు 5,000 మందికి ప్రతి నెల మనం టికెట్స్ కేటాయిస్తూ ఉన్నాం. అదే దీంట్లో ఎక్కువ మంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది ఎవరైతే 6-7 సార్లు ట్రై చేసుకొని ఇంకా వారికి టికెట్ అందలేదు, కొంత నిరాశపడి వాళ్ళు ఈ సిస్టమ్ మార్చుకుని అంతకుముందు నుండి పద్ధతికి వెళ్తే బాగుంటుంది కొంతమంది ఒక్కోసారి సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ మరి ఆ రెండు విధానం తప్ప ఇంకా వేరే మనకి విధానం లేదు, కాబట్టి మనం ఇంకా ట్రై చేస్తూ పోవాలా? ఒకవేళ ఇటువంటి టికెట్స్ లేకపోతే మీకు ఆన్లైన్ డిప్లో రాకపోయినా మీరు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా అటువంటి టికెట్స్ కోసం అప్లై చేసే అవకాశం ఉంటుంది. అది మనం ప్రతిరోజు ఆ ఉన్నటువంటి సేవాని బట్టి దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం టికెట్స్ ఇక్కడ అప్లికేషన్స్ తీసుకొని తిరుమలలో మళ్ళీ సాయంత్రం లాట్స్ తీసుకొని వారికి ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఆ విధానంలో కూడా మీరు ట్రై చేసుకుంటే ఇంకా మీకు వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయండి. సార్ అయ్యప్ప గారు గుంటూరు జిల్లా నుంచి. నమస్కారం అండి అయ్యప్ప గారు, చెప్పండి. నమస్తే సార్, నా పేరు అయ్యప్ప. నమస్కారం అండి సార్. నా ఇప్పుడు మాకు విజువలీ ఛాలెంజ్డ్ కాను సీనియర్ సిటిజన్స్ కి దర్శనం అనేది ప్రత్యేకంగా ఉంది కదా సార్? ఉందండి. అంటే అది ఇప్పుడు మళ్ళీ రద్దు చేశారని మన వార్తలో విన్నాం సార్. లేదండి, అది కరెక్ట్ కాదు. అవి ఉన్నాయి దర్శనం, అంటే మామూలుగా ఉన్నటువంటి స్లాట్స్ ఉన్నాయి. మనము రోజువారీగా 1,400 మందికి ఇస్తాము. అది ఇప్పుడు కూడా ఉంది. నేను నిన్న కూడా దేవాలయానికి వచ్చాను, చూశాను చాలామంది విజువలీ ఛాలెంజ్డ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళందరూ వస్తున్నారు. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. అంతకుముందు సీజన్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మనము నెలకి 2 రోజులు కూడా పెంచేవాళ్ళమండి. అంటే 1,400 బదులు మనం దాదాపు 4,000కి పెంచేవాళ్ళం. అది ఇప్పుడు ఇప్పుడు మే జూన్ జూలై కొంచెం వేసవి కాలంలో రద్దీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆ కోట పెంచట్లేదు తప్ప ఉన్న కోట యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతూ ఉంది. మీరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సార్ పలమనేరు నుంచి జై బాలాజీ గారు. నమస్కారం అండి బాలాజీ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశ. సార్ లాస్ట్ శ్రీరామనవమికి మా ఊర్లో ఫంక్షన్ జరిగింది. ఓకే. అది మేము రికార్డ్ చేసి ఆధ్యాత్మిక విశేషాలు పంపించాము. ఓకే. దగ్గర దగ్గర 7-8 మెంబర్స్ కాంటాక్ట్ చేశాము, పంపించండి అని పంపించాము. ఇంతవరకు చూడలేదు సార్, అందరికీ చెప్పేసాము కానీ టీవీ ప్రోగ్రామ్ లో రాలేదు. మరి మన సిఇఓ ఎస్విబిసి గారు ఇక్కడే ఉన్నారు, వారు మీ రిక్వెస్ట్ నోట్ చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు మీ కార్యక్రమం మీరు ఎంతకాలం అని తెలియదు, మరి ఎక్కువసేపు అయి ఉంటే ఇంకా ఆ న్యూస్ ఇప్పుడు టెలికాస్ట్ చేస్తే బాగుంటుందా లేదా, కాకపోతే వారు ఇక్కడే ఉన్నారు నోట్ చేసుకున్నారు, ఇంకా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఆలోచిస్తారండి. సార్ చిత్తూరు నుంచి కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు, చెప్పండి. హలో చెప్పండి కృష్ణమూర్తి గారు. సార్ చెప్పండి. నేను చెప్పాలనా మీరు చెప్పాలనా? సార్ నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. అయ్యా వెంగమాంబ మనం అన్నది ఉంది కదా సార్? అవునమ్మా. అవునండి. ఇక్కడ స్లోగా రికార్డెడ్ వాయిస్ ఈ మరి వేస్ట్ చేయకూడదు అని పెట్టే బాగుంటుంది అనిపిస్తుంది సార్. చాలా మంది వేస్ట్ చేస్తున్నారు. టీవీలో స్లో పేమెంట్ పోతా ఉంది కానీ చాలా మంది టీవీ చూడరు కదా సార్, అన్ని ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఓకే, మంచి సలహా అండి. అంటే యాక్చువల్గా చాలామంది నాకు కూడా ప్రతి చోట
ఈవెన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అదేవిధంగా ఈ అన్నప్రసాదం భవనంలో కూడా అన్నప్రసాదం వేస్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది బాధపడి నాకు లెటర్ రాస్తూ ఉంటారు, ఈమెయిల్ పంపిస్తున్నారు. మీరు చెప్పింది మంచి సలహానే. అంటే మనం భక్తులు అసలు మేము కూడా ఐడియాస్ కోసం చూస్తున్నామండి, ఏ విధంగా ఇంకా ఫర్దర్గా మనం అవేర్నెస్ తీసుకురావచ్చు భక్తులందరిలో. అదే మీరు చెప్పినట్లు అక్కడ స్లోగా కొంచెం వాయిస్ రికార్డింగ్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ మందికి వినిపడే అవకాశం ఉంటుంది. దాంట్లో ఒకటేమో భక్తులు వేస్ట్ చేయడము, రెండోది మా సర్వింగ్ విధానం ఏదైతే ఉందో, అంటే మా శ్రీవారి సేవకులు ఎవరైతే సర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి అడగకుండా త్వరగా వేసి వెళ్ళిపోతుంటారు కాబట్టి అవసరం కంటే ఎక్కువ అన్నం వేసి వెళ్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంత వేస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రెండుని కూడా మనం ట్యాకల్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సార్, శ్రీనివాస్ రెడ్డి గారు కర్నూలు నుంచి. నమస్కారం అండి శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. నమస్తే సార, శ్రీనివాస్ రెడ్డి సార్, నా పేరు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం అండి సార. మేము ఒక 10 రోజుల ముందర దర్శనానికి వచ్చాం సార్. చాలా సంతోషం అండి. నడకదారిలో వెళ్ళాం సార్. అదే అక్కడ 14,000, 8,000 అట్లానే లిమిట్ పెట్టారని తెలుసు సార్. అవునండి. కొంతమంది దర్శనానికి పాద లేదు నడకదారిలో వచ్చేవారికి. నేను చెప్తానండి మీకు, అంటే దర్శనానికి ఎంతమంది అయినా రావచ్చు, దానికి ఏమి లిమిట్ లేదండి. అక్కడ జరుగుతుంది ఏంటంటే అంతకుముందు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు వేసవి కాలంలో ఎక్కువ మంది వస్తున్నారు, గత సంవత్సరం అంతిమ సంవత్సరంలో కూడా రోజుకి ఒక 40-45,000 మంది కూడా నడకదారిన వచ్చేటువంటి అవకాశం ఉంది, భక్తులు వస్తున్నారు. అయితే చాలామంది భక్తులకి ఏంటంటే ఇప్పుడు నడిచి మనం వస్తే త్వరగా దర్శనం లభించాలి అనేది కోరిక ఉంటుందండి. ఈ విధానం మనమే ప్రవేశపెట్టాము టీటీడీ కొన్ని సంవత్సరాల క్రితం, అంటే నడిచి వచ్చినట్లయితే ప్రయారిటీ మీద దర్శనం కల్పిస్తామని చెప్పేసి. అయితే ఆ ఎక్కువ మంది అయ్యేసరికి, అంటే ఎప్పుడైతే ఈ విధానం ప్రవేశపెట్టారో ఆ రోజుకి దాదాపు 6-7,000 మంది భక్తులు మాత్రం నడిచి వచ్చేవారు. అదే 6-7,000 మంది భక్తులు నడిచి వస్తే వాళ్ళకి ప్రయారిటీ మీద దర్శనం ఇచ్చేటువంటి అవకాశం టీటీడీ కూడా ఉండింది. ఎప్పుడైతే 35,000, 40,000, 45,000 మంది భక్తులు ఈ రెండు మార్గాలు రావడం మొదలుపెట్టారో, ఇప్పుడు మనకి ఓవరాల్ ఫుల్ డే కెపాసిటీ ఏమో 70,000 నుంచి 85,000 వరకు ఉంది. అంటే కొన్ని రోజు సేవ వల్ల తక్కువ ఉంటుంది. దాంట్లో సగం కంటే ఎక్కువ మంది ఈ నడిచే మార్గంలో వస్తే మనం అంతమందికి ప్రయారిటీ మీద దర్శనం ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి అటు భక్తులేమో త్వరగా దర్శనం అవుతుందని చెప్పేసి ఈ రూట్లో రావడము, మనమేమో వాళ్ళకి త్వరగా దర్శనం ఇప్పించలేకపోవడము, రెండు వైపు అందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. దానివల్ల అప్పుడు మనం ఏం చేసామంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో ఇట్లాగా ఎంతమంది వస్తే అంతమందికి మనం ప్రిఫరెన్షియల్ దర్శనం ఇప్పించలేము, దానికంటే ఒక లిమిట్ వేసుకుంటే ఒక రూట్లో ఏమో 14,000, ఒక రూట్లో ఏమో 6,000, మొత్తం కలిపి 20,000 లిమిట్స్ ఫిక్స్ చేసి అంతా ఆ 20,000 మందికి అయినా మనం టైం స్లాట్స్ ఇచ్చి వాళ్ళు ఆ టైం స్లాట్కి వచ్చినట్లయితే ఇంకా ఫర్దర్గా ఒక గంట కూడా వెయిటింగ్ లేకుండా ఏ విధంగా అయితే మనం 300 రూపాయలు టికెట్స్ ఎస్సీడీ దర్శనం కొనడం టికెట్స్ కొనడం భక్తులు ఉన్నారు అట్లాగనే వీళ్ళకి కూడా ప్రయారిటీ మీద టైం స్లాట్ ప్రకారం దర్శనం ఇద్దామని చెప్పి ప్లాన్ చేసి లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసాం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అయితే 20,000 మంది కంటే ఎక్కువ ఎవరైతే భక్తులు వస్తున్నారు ఇప్పుడు కూడా దాదాపు నిన్న మొన్న కూడా 5,000, 6,000, 7,000 మంది ఎక్స్ట్రా వచ్చారు. అటువంటి వాళ్ళకి దర్శనం లేదంది కాదు, కాకపోతే ఆ ప్రయారిటీ టోకన్ అంతకుముందు ఏదైతే ఇచ్చామో ఆ అవకాశం లేకుండా ఉండింది. అదే నిన్నటి నుంచి మనం ఇప్పుడు ఆ సర్వ దర్శనంకి కూడా టైం స్లాట్ టోకన్స్ ఇవ్వడం ప్రారంభించాం కాబట్టి ఏదైతే బెనిఫిట్ అంతకుముందు ఆ 20,000 మందికి మాత్రం పరిమితి ఉండేది అది ఇప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం ఉంది. ఆ సర్వదర్శన్ టోకెన్ కౌంటర్స్ ఆ అలిపిరి రూట్లో అదేవిధంగా శ్రీవారి మెట్రో రూట్లో కూడా ఉన్నాయి కాబట్టి మిగతా భక్తులకి కూడా అటువంటి టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులు కూడా వారికి టైం స్లాట్ ప్రకారము వారికి ఇష్టం ఉన్నటువంటి టైమ్స్ సెలెక్ట్ చేసుకుని టోకెన్ తీసుకుని వచ్చినట్లయితే ఇంకా ఫర్దర్గా క్యూ కాంప్లెక్స్లో ఇబ్బంది పడకుండా ఆ టైం స్లాట్ ప్రకారం వస్తే మీకు గంటన్నర, 2 గంటల లోపే స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. పద్మగారు చీర్యాల నుంచి. నమస్కారం అమ్మా. పద్మగారు చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేము లాస్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడు తిరుచానూరులో స్టే చేసామండి నైట్. అవునమ్మా. అయితే అక్కడ అసలు నీట్నెస్ లేదండి, ఒకసారి చూడండి మీరు. ఓకేనమ్మా. అంటే ఇప్పుడు మేము ఆఫీస్ అక్కడ వాష్రూమ్స్ కానీ అక్కడ పడుకునే కాడ కానీ అస్సలు నీట్నెస్ అస్సలు ఏమాత్రం లేదండి, చాలా ఇబ్బంది అయింది.
పిల్లలు కూడా వచ్చిండే చిన్న పిల్లలు, కానీ వాళ్ళు స్టే చేయడానికి చాలా ఇబ్బంది అయింది పడుకోవడానికి. అంతా మెయింటెనెన్స్ బాగా లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తుందండి. చాలా సంతోషం మీరు ఆ విషయం నా దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు ఈ డిఫెక్ట్స్ అన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాం. ఇవాళ మధ్యాహ్నమే సీనియర్ ఆఫీసర్స్ని పంపిస్తాం, ఇన్స్పెక్షన్స్ చేసి ఏదైతే యాక్షన్ తీసుకోవాలో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబడుతుంది. చాలా సంతోషం ఈ ఇష్యూ మీరు మా దృష్టికి తీసుకువచ్చారు. సార్, హైదరాబాద్ నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్, ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ వెరీ మచ్ ఆన్ ది ఎస్ఎస్డి సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక కన్సర్న్ ఏంటంటే నేను తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా కానీ నేను యాక్చువల్గా అబ్జర్వ్ చేశాను సార్, ఇక్కడ ఫ్లైయింగ్ క్యాచెస్ అని చెప్పేసి ఫ్లైట్స్ ని క్యాచ్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ధ్వజస్తంభం లెఫ్ట్ సైడ్ ఫ్లైయింగ్ క్యాచెస్ పెట్టారు సార్. ఓకే, సో ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ మెకానిజం అని చెప్పేసి నా ఫీలింగ్ సార్. ఎందుకంటే మన ప్రీవియస్ ఆచార్యులు కానీ రామారెడ్డి స్వామి కానీ మనం యాక్చువల్ గా తిరుమలలో ఉండే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇస్తే ఇట్స్ డివోటీ ఆఫ్ గాడ్ ఆర్ ఇట్స్ లైక్ ఏ గాడ్ సర్వెంట్ అని చెప్పేసి మనకి గురువు చేశారు సార్ ఇంతకు ముందు. అందుకే మోకాళ్ళ మీద కూడా రామారెడ్డి స్వామి యాక్చువల్ గా తిరుమల మీద అంత సీక్రెట్ ప్లేస్ కాబట్టి క్లైంబ్డ్ యూనో ఆన్ ది నీస్ సార్, ఆన్ ది తిరుమల సీక్రెట్ హిల్స్. సో ఈ ఫ్లయింగ్ క్యాచెస్ అని చెప్పేసి నేను ఇంతకు ముందు 2 సార్లు అబ్జర్వ్ చేశాను సార్. అంటే అక్కడ యాక్చువల్ గా మొత్తం ఫ్లైట్స్ కానీ అంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కానీ క్యాచ్ చేసేసి అక్కడ చచ్చిపోతున్నాయి సార్. అక్కడ నాన్ వైలెంట్ మెకానిజం ఐ ఫీల్ సార్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ధ్వజస్తంభం. సో దాని గురించి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సార్? యాక్చువల్గా ఏంటంటే నేను కూడా చూసారు, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను ఇప్పుడు అంతకుముందు ఈ యోగా కాకుండా అంతకుముందు కూడా నేను కూడా పిలికిని వచ్చేవాడిని ఇవన్నీ చూసేవాడిని, కానీ ఇది నాన్ వైలెన్స్ ప్రకారం అయితే ఎప్పుడు కూడా నాకు కూడా స్ట్రైక్ కాలేదు. ఇప్పుడు మీరు ఆ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది. అంటే ఆ ఫ్లై క్యాచర్స్ పెట్టకపోతే కూడా చాలామంది పిలికిని ఇబ్బంది పడతారు. పెట్టినట్లయితే ఇప్పుడు మీరు చెప్పే విధంగా ఆ నాన్ వైలెంట్ బిహేవియర్ ఒక రకంగా దీన్ని అనుకోవచ్చు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకుని ఏ విధంగా ఆ డిసిజన్స్ తీసుకోవాలి ఇంకా మేము మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామండి. సార్, మిర్యాలగూడ నుంచి తులసిరామ్ గారు. నమస్కారం అండి తులసిరామ్ గారు, చెప్పండి. నమస్తే అండి. నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఇది అల్పేజ్ దగ్గర టికెట్లు ఇచ్చేవాళ్ళు కదా, 50 రూపాయలు 100 రూపాయలు మళ్ళీ మన ఎక్కడంటే అక్కడ ఇచ్చేవాళ్ళు ఆన్లైన్ లో కూడా. అయితే ఇప్పుడు అవన్నీ తీసేశారు, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఆ టికెట్స్ ఎప్పుడు తీసేశారు అప్పుడు డెఫినెట్గా కొన్ని కారణాలు ఉండి ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు తీసేసి ఉంటారు అక్కడ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ సేల్ చేయడం. ఇప్పుడు కూడా కొన్ని టికెట్స్ 300 రూపీ టికెట్స్ తిరుపతిలో ఇస్తా ఉన్నాం అనుకోండి రోజువారీగా, కాకపోతే ఎక్కువ వరకు ఇవి ఆన్లైన్ బుకింగ్లో వెళ్తున్నాయి సో దాట్ దూరం నుంచి వస్తున్నటువంటి భక్తులు ప్లాన్డ్గా రావచ్చు అని చెప్పి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 50 రూపీ టికెట్ అయినా 100 రూపీ టికెట్ అయినా 300 రూపాయల టికెట్ అయినా అది దాని వెనకాల ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటంటే మనం యాక్చువల్గా ప్లాన్డ్గా దర్శనం ఉంటే మనకి టైం ప్రకారం దర్శనం ఇప్పించగలిగితే ఇంకా భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఇబ్బంది పడొద్దు అనేది మెయిన్ ఉద్దేశం. ఎప్పుడైనా మనం ఫాస్ట్ ట్రాక్ దర్శనం లేకపోతే ప్లాన్ దర్శనం ఇప్పించే ఉద్దేశం ఉన్నప్పుడు, అయితే మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో దాదాపు 18 గంటల నుంచి 26-27 గంటలు భక్తులందరూ కూడా ఎప్పుడు క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ కూడా అటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనం ఇప్పుడు ఏం చేసామంటే ఏ విధంగా అయితే ఈ 300 రూపీ టికెట్స్ కొనుక్కున్నటువంటి భక్తులు వారికి కేటాయించినటువంటి టైం ప్రకారము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చి వెయిట్ చేయకుండా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు, అట్లాగానే మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నటువంటి భక్తులు వారందరి కోసం కూడా నిన్నటి నుంచి మనం టైం స్లాట్ విధానం ప్రవేశపెట్టాం. అంటే అది ఇంకా అడ్వకేట్ పబ్లిసిటీ మేము కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ విధానం అంతా కూడా ఒకసారి టెక్నికల్గా సక్సెస్ అవుతుందా లేదా చూసుకుంటూ పోతున్నాం నిన్న మొన్నటి నుంచి, ఇప్పుడు దాన్ని పబ్లిసిటీ పెంచుతాం. అయితే ఈ విధానం ప్రకారం అయితే మనము ఎటువంటి డబ్బులు ఖర్చు చేయకుండా ఫ్రీగానే మేము తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఏర్పాటు చేసినటువంటి 109 కౌంటర్లు ఉన్నాయి, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు టైం స్లాట్స్ కేటాయిస్తారండి. దానికోసం మనకి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ అవసరము, చిన్నపిల్లలకి ఎటువంటి టోకన్లు అవసరం లేదు.
ఈ టోకన్ మనం తీసుకున్నట్లయితే ఆ టికెట్స్ పొందినటువంటి భక్తుల లాగానే మీరందరికీ కూడా ఎవరైతే సర్వదర్శనం కోసం వస్తున్నారో వారికి కూడా ఒక టైం కేటాయిస్తాం. ఆ టైం కేటాయించాక మళ్ళీ మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చి కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ టైం ప్రకారము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వచ్చినట్లయితే ఫర్దర్గా వెయిటింగ్ లేకుండా డైరెక్ట్గా మనం గ్యాలరీకి వెళ్ళి అక్కడ నుంచి స్వామివారి దర్శనంకి వెళ్ళి దాదాపు గంటన్నర రెండు గంటల లోపే స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది నిన్న మనం ప్రవేశపెట్టాం కాబట్టి ఎక్కువ మంది భక్తులకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. మీరు కూడా బహుశా నెక్స్ట్ టైం తిరుమలకి వచ్చేటప్పుడు ఈ టోకన్లు ఒకవారి తీసుకొని దాన్ని బట్టి మీకు మెయిల్ జరిగిందా లేదా లేకపోతే దీంట్లో ఫర్దర్ మోడిఫికేషన్ ఏమైనా ఉందా లేదా మీరు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి లేకపోతే మెయిల్ ఈ ఫోన్ల ద్వారా హెల్ప్ లైన్ ద్వారా మాకు తెలియపరిచేస్తే ఫర్దర్ ఏమైనా మోడిఫికేషన్ అవసరం ఉంటే చేసుకుంటాం. బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే బ్రహ్మాండంగా ఈ టోకన్ మనం తీసుకున్నట్లయితే మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అందరికీ లభిస్తుందండి. సార్, చిత్తూరు నుంచి కుమార్ గారు. నమస్కారం అండి కుమార్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్, నా పేరు కుమార్, నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను యాక్చువల్గా ఫిబ్రవరి మంత్లో వచ్చాను సార్, మా ఫ్యామిలీతో తీసుకొచ్చాను. మాకు ఎంతమంది వచ్చామంటే ఒక 7-8 మంది వచ్చాము. మాతో ఒక 4 చిన్న బిడ్డలు కూడా వచ్చారనమాట. అవునండి. మాకు నందకంలో రూమ్ అలాట్ అయింది సార్. ఓకే. 510-15 రూమ్ అలాట్ అయింది. రందకంలో రూమ్ తీసుకున్నాము. మాకు అసలు గ్రీడర్లు పనిచేయలేదనమాట. గ్రీడర్ పనిచేయట్లేదు. మేము కాల్ సెంటర్ కాల్ చేసాము. వాళ్ళు ఏం సార్, అసలు గంట సేపు నేను లైన్ లో వేచి ఉండమా అంటే లైన్ లోనే ఉన్నాం కానీ వాళ్ళైతే కాల్స్ తీయలేదు అనమాట. తీకు పోయేసరికి మళ్ళీ తీసేసరికి అసలు మీరు మాకెందుకు కాల్ చేశారు, మీకు మాకు మా డివిజనే కాదని చెప్పి వెంటనే పెట్టేశారు సార్, ముఖం మీదే చెప్పేసి. సరే ఎట్లని చెప్పి రిసెప్షన్ దగ్గర కలిగితే మీరు ఏ నెంబర్ కాల్ చేశారంటే నేను ఏదో రాష్ట్రం 3 వస్తుంది అనుకుంటా, 3 వస్తుంది, ఆ నెంబర్ కాల్ చేశాను సార్ అంటే ఆ నెంబర్ కాదండి ఇంకొక నెంబర్ ఇస్తే కాల్ చేయండి అని చెప్పారు. ఆ నెంబర్ కాల్ చేశాను, చివరిలో 3 వచ్చాయనమాట. ఆ నెంబర్ కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఫోన్ తీశారు, మనిషిని పంపించారు, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయింది మాకు. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే సేమ్ ప్రాబ్లం వచ్చిందనమాట. రిసెప్షన్ దగ్గర మేము ఒక 10-15 లేట్ అయ్యేసరికి వాళ్ళు పెనాల్టీ వేశారు మాకు. ఇక్కడ ఏం చెప్తారంటే వీళ్ళు ఒక 1/2 అనేది గ్రేస్ పీరియడ్ సంథింగ్ లైక్ దట్ ప్రొవైడ్ చేస్తామంటారు. అక్కడ రిసెప్షన్ లో ఏం సార్, 10-15 కే వాళ్ళు 500 రూమ్ కి ఇంకా 500 కట్టాలంటే కష్టమే కదా సార్. అది మాకు కూడా నిజమే. మేము కాల్ సెంటర్ కాల్ చేస్తాం, మళ్ళీ నేను మర్చిపోయి 333 కే కాల్ చేస్తే వాడు మళ్ళీ సేమ్ అదే అంటున్నాడు, మీరు మాకెందుకు కాల్ చేస్తారు, మాకు సంబంధం లేదు కదా, మీకు మా నెంబర్ ఎవరు ఇచ్చాను మీకు అని ఈ విధంగానే మాట్లాడుతున్నాడు. సరే నేను మళ్ళీ ఒక 111 వచ్చే నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడారు అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే సంథింగ్ ఏదో అడ్జస్ట్ అవ్వను సార్, ఇలానే ఉంటుంది, పెనాల్టీ పడుతుంది, సిస్టమ్ జనరేటెడ్ లైక్ దట్ ఇది ఏదో చెప్పొచ్చారు. సో ఇది మాకు రూమ్ ఎక్స్టెన్షన్ రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఒక 1/2 అనేది గ్రేస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే ఫ్యామిలీతో వస్తాం కాబట్టి కిస్ మేము అదే టైంలో వెకేట్ చేయడం కుదరదు కదా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు కాల్ సెంటర్ అనేది దేనికి ఏదుంది, మేము రూమ్ కి చెప్తే వాడు ఏమంటున్నాడంటే ఇది మా సంబంధం లేదంటున్నాడు, ఇంకొక కాల్ సెంటర్ చెప్తే వెంటనే రూమ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ కాల్ సెంటర్స్ అనేది. ఓకే, ఇప్పుడు దేనికి ఏది అనేది కరెక్ట్ గా ఉంటే బాగుండు. నెక్స్ట్ ఏంటంటే గ్రేస్ స్పీడ్ అనేది కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్ రూమ్ వెకేషన్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఆ కాల్ సెంటర్ గురించి మీరు చెప్పారు, ఒకటేమో ఈ రూమ్ మెయింటెనెన్స్ గురించి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో దానికోసం ప్రత్యేకంగా మేము సెపరేట్గా ఇక్కడ ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసాము, ఒక 4-5 అయిందండి. దానికోసం ఉన్నటువంటి ఫోన్ నంబర్లంతా కూడా ప్రతి రూమ్లో మేము డిస్ప్లే చేయడం జరిగిందండి. అంటే ఆ రూమ్ మెయింటెనెన్స్ గురించి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నంబర్కి ఫోన్ చేస్తే, ఎందుకంటే ఆ ఏదైతే ఏజెన్సీ మెయింటైన్ చేస్తున్నారో ఆ రూమ్స్ అన్నీ కూడా ఆ ఏజెన్సీ మానిటరింగ్ కోసమే ఈ ప్రత్యేకంగా కొత్త మనం కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. అంటే అటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు స్పందిస్తారు నేను అనుకుంటున్నాను, అది పెట్టిన దానికోసమే. అయినా ఏదైతే జనరల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అక్కడ కూడా మీరు ఫోన్ చేసి ఉన్నప్పుడు వారు ఎటువంటి సమాధానం ఇచ్చి ఉండాల్సిందే కాదు. అంటే వాళ్ళకి కాల్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ మేము ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు మా ఇష్యూ మా దృష్టికి వచ్చారు, మేము దీన్ని మళ్ళీ ఇంతకుముందు కూడా ఒక కాలర్ అటువంటి కంప్లైంట్ చేశారు, మేము మొత్తం కాల్ సెంటర్ విధానం డీటెయిల్గా ఇప్పుడు సమీక్షిస్తాం. వాళ్ళు ఇట్లాగా ర్యాష్గా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా పిల్గ్రిమ్కి గైడెన్స్ ఇవ్వాలి ఏ నెంబర్కి ఫోన్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోయినా హెల్ప్ చేయలేకపోయినా మీకు వాళ్ళు కరెక్ట్ పిక్చర్ ఇచ్చి ఉండాల్సిందే. ఇట్లాగా మాకు సంబంధం లేదు, మాకెందుకు ఫోన్లు చేస్తున్నారు అటువంటి ర్యాష్ సమాధానం చాలా తప్పు సమాధానం అది.
మేము క్రిటికల్గా దీన్ని ఒకసారి సమీక్షిస్తాం. హెల్ప్ లైన్లో ఉన్నటువంటి నంబర్కి ఏ కంప్లైంట్ చేసినా ఆ హెల్ప్ లైన్లో ఉన్నటువంటి స్టాఫ్ బాధ్యత అది, అంటే పిల్గ్రింగ్ కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి లేకపోతే డైరెక్ట్గానే కాల్ ట్రాన్స్ఫర్, ఏ ఆఫీసర్కి అయితే కాల్ ట్రాన్స్ఫర్ చేయాలనో ఆ ఆఫీసర్కి కాల్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం అక్కడ ఉంది కాబట్టి ఆ హెల్ప్ లైన్లో ఉన్నటువంటి ఆపరేటరు ఆ పని చేసి ఉండాల్సిందే. సో మీరు ఇబ్బంది పడ్డారు, నేను కూడా చాలా కొంచెం బాధపడుతున్నా, దీని మీద డీటెయిల్డ్గా సమీక్షించి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటాం. అయితే రెండోది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు గ్రేస్ పీరియడ్ గురించి చెప్పారు, అది మామూలుగా అయితే గ్రేస్ పీరియడ్ విధానం మనము అమలు చేస్తున్నాము రూమ్ వెకేట్ చేసేటప్పుడు. ఒక గంట సేపు గ్రేస్ పీరియడ్ ఉంది అనేది రూల్లో నాకు అయితే గుర్తు ఉంది. అయితే ఇప్పుడు మీరు 10-15 మినిట్సే లేట్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఆ గ్రేస్ పీరియడ్ ఎందుకు అమలు చేయలేకపోయారు? రెండవది, ఏదైతే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి అనేది ఎవరైతే సలహా ఇచ్చారో అది కూడా తప్పు సలహా. మీరు చాలా మంచి పని చేశారు, నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ గ్రేస్ పీరియడ్ మీద ఒకవేళ ఎవరైతే కౌంటర్ దగ్గర ఉన్నారో ఆ స్టాఫ్ వాళ్ళకి క్లారిటీ లేకపోతే మేము ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తాం. గ్రేస్ పీరియడ్ ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి పిల్గ్రిమ్ ఎవరు కూడా ఇబ్బంది పడదండి. సార్, మంగళగిరి నుంచి చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో, ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి. మాట్లాడమ్మా. ఇలా మేము ప్రతి సంవత్సరం 3 సార్లు వస్తామండి. అవునమ్మా, చాలా సంతోషం. అప్పుడు గుండు చేపించుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడేంటమ్మా? మేము అవునమ్మా చెప్పండి. మళ్ళీ కళ్యాణిలో లాస్ట్ రూమ్ తీసుకున్నాం మన రాజసత్యం రోజు. ఏం సరిగా వినపడలేదమ్మా, ఒకసారి మళ్ళీ మాట్లాడండి. రథసప్తమి రోజు మేము మొన్న వచ్చాము. అవునమ్మా. లాస్ట్ రూమ్ ఇచ్చారు కళ్యాణి. రూమ్లు ఇచ్చారా? ఓకేనమ్మా. లాస్ట్ రూమ్ ఇచ్చారు, అది రూమ్ ఏం బాగాలేదండి. ఓకే సార్. సరే అమ్మా, అయితే ఇప్పుడు నల్లులు అవన్నీ ఉన్నాయి. ఓకే, కొంచెం మీరు అవన్నీ క్లో, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఆ రూమ్స్ లోనమ్మా? అవునండి. ఓకే అమ్మా. మళ్ళీ గుండు చేపించుకుంటుంటే డబ్బులు తీసుకుంటున్నారు సార్. అది మీరు చెప్పారు ఇప్పుడే. అంతే అండి. ఇప్పుడేంటమ్మా, ఈ గుండు తీయించేటప్పుడు డబ్బులు తీసుకుంటామని చెప్పి కంప్లైంట్లు వస్తే మేము గత సంవత్సరం దాదాపు 300 మంది మీద యాక్షన్ తీసుకుందాం. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల వాళ్ళని అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టాం, కఠినమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం. వాడు ఎంత కొంతసేపు వాళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ ఎదురుగా ధర్నా మీద కూర్చున్నా కూడా మనం ఎటువంటి లీనియన్స్ చూపెట్టకుండా స్ట్రిక్ట్ యాక్షన్ 3 మంత్స్ తీసుకున్నాం వాళ్ళందరి మీద. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈసారి తప్పు చేసాము, ఇంకా మేము ఫర్దర్గా చేయము అనేది హామీ ఇస్తే మళ్ళీ వాళ్ళని జనవరిలో మనం విధుల్లోకి తీసుకున్నాం. ఆ తర్వాత వెల్నెస్ అధికారిని కంటిన్యూస్గా సీసీటీవీలో చూసుకోమన్నాం. ఎక్కడైనా డబ్బు తీసుకున్నారు లేకపోతే డబ్బుల కోసం బెదిరిస్తున్నారు అటువంటి సంఘటనలు ఉంటే వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. అంటే మనం దాదాపు వారానికి ఒకరిద్దరి మీద యాక్షన్ అప్పటి నుంచి కంటిన్యూస్గానే తీసుకుంటూనే ఉన్నాం. అయినా వాళ్ళు ఒకవేళ మార్చుకోలేదు బిహేవియర్ అంటే మళ్ళీ మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, పోయి ఎంక్వైరీ చేయమంటాం. రెండవది, ఏదైతే రూమ్ల గురించి చెప్పారు, మరి ఆ నల్లల ప్రాబ్లము ఇంకా కొంతమంది భక్తులు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒక 3 వారాల క్రితం మేము డీటెయిల్గా మీటింగ్ పెట్టాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆఫీసర్స్కి. వాళ్ళు అన్ని రూమ్స్లో కూడా ఎటువంటి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బహుశా ఇప్పటికే చర్యలు పూర్తి అయి ఉంటాయి, మళ్ళీ రేపు సోమవారం సమీక్షించేటువంటి అవకాశం నాకు లభిస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాం. మూడోది, దాంట్లో ఇందాక కూడా మీరు విని ఉంటారు, కొంతమంది పిల్గ్రిమ్స్ చెప్పారు, ప్రతి రూమ్లో మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ అక్కడ డిస్ప్లే చేసి ఉన్నామమ్మా. ఒకవేళ మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ అక్కడ ప్రకటించినటువంటి ఫోన్ నెంబర్ మీద మీరు వెంటనే ఫోన్ చేసి ఆ వాటర్ ప్రాబ్లమ్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ కానీ అక్కడ కంప్లైంట్ చేసినట్లయితే డెఫినెట్గా 1-2 గంటల సేపు లోపల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎంఎస్ ఏజెన్సీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఉన్నటువంటి అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అటువంటి ఇబ్బందులు పిల్గ్రిమ్స్ పడకుండా చూస్తున్నాం. అంటే మీరు వచ్చింది ఇంకా ఇప్పటికే కొంతకాలం అయింది, ఇంకా ఈ లాస్ట్ 2-3 మంత్స్ సిస్టమ్ ఇంకా కొంత ఇంప్రూవ్ అయి ఉంది అని నేను ఆశిస్తూ ఉన్నాను.
నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటే డెఫినెట్గా వెంటనే మాకు ఫోన్ చేసి తెలియపరచేయండి. ఈలోగా మేము సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసే విధంగా కృషి చేస్తున్నామమ్మా. ఓవరాల్ ఇవాళ 23 మంది కాలర్లు ఫోన్లు చేసి సలహా సూచనలు ఇచ్చారు. కొంతమంది చాలా మంచి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సూచనలు ఇచ్చారు. అవన్నీ కూడా మేము అమల్లోకి తీసుకువస్తాం. చాలామంది మేము పెట్టినటువంటి హెల్ప్ లైన్ మీద కంప్లైంట్ చేశారు. అవన్నీ కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకొని డీటెయిల్డ్గా సమీక్షించి భక్తులు ఇచ్చినటువంటి అందరూ అన్ని సలహా సూచనల మీద అమలు చేస్తూ, కొంతమంది ఎవరైతే కాలర్స్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్లు చేస్తున్నారు, వారందరితో మనవి ఏంటంటే కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్స్లో కానీ SVBCలో కానీ అదేవిధంగా ఉన్నటువంటి హెల్ప్ లైన్స్లో 8 మంది ఆపరేటర్స్ 24 గంటలు సేఫ్ చేసి భక్తులందరికీ గడిసిస్తుంటారు. కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆ హెల్ప్ లైన్ నుంచి తీసుకున్నట్లయితే ఈ డయల్ రేడియో కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఎక్కడైతే మనం యాక్షన్ తీసుకోవాలనో అటువంటి సలహాలు సూచనలు కంప్లైంట్స్కి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీరందరికీ తెలియపరుస్తూ, ఎక్కువ మంది భక్తులు నాకు సలహా సూచన ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. వీక్షించారు కదా ఈనాటి డైలీవర్ ఈవో కార్యక్రమంలో మీ సలహాలను సూచనలను నేరుగా ఈవో గారికి తెలియజేసి సమస్యని పరిష్కరించుకున్నారని ఆశిస్తూ తిరిగి వచ్చే నెల మొదటి శుక్రవారం ప్రసారమయ్యే డైలీవర్ ఈవో మళ్ళీ కలుసుకుందాం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ.